నెల్లూరు నగరం 21వ డివిజన్లోని మాగుంట లేఅవుట్ ప్రాంతానికి ప్రత్యేక స్థానముందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం 21వ డివిజన్లోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ సమీపంలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ అభివృద్ది నిర్మాణ పనులకు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీలతో ఆదాల శంకుస్థాపన చేశారు. ముందుగా ఎంపీ ఆదాలకి కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఆదాల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది నాన్స్టాప్ గా జరుగుతుందని, ఏ ప్రాంతంలోకి వెళ్లినా కూడా కళ్ల ఎదుటే అభివృద్ది కార్యక్రమాలు కనబడుతున్నాయని చెప్పారు. రూరల్ నియోజకవర్గం ప్రస్తుతం ఎటువంటి రౌడీయిజం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉందని ఆదాల చెప్పారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ మాగుంట లేఅవుట్ అంటే నెల్లూరు టౌన్కే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇది ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా కూడా వాతావరణ పరంగా, చెట్ల పరంగా, రోడ్ల పరంగా, డ్రైన్స్ పరంగా దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇది, చాలా పరిశుభ్రంగా ఉంటుంది, దాన్ని మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకు ఆ పార్కుల్లో కానీ ఇంకేదైనా అవసరాలు ఉంటే తప్పకుండా దానికి నిధులు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తుంది, పెద్దవాళ్ళకి పెద్ద జరగడం లేదనే ఒక నానుడి ఉంది. పెద్దవాళ్ళకి అవసరం ఉండదు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అనేవి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి. పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళ రోడ్లు, డ్రైన్లు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ప్రాంత ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా మీరందరూ ఆలోచించుకొని చెప్తే తప్పకుండా మీ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు 49 లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా 1 కోటి చిల్లర ఈ 21వ డివిజన్కి శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఏదైనా ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ పరంగా ఏదన్నా అడిగితే ఒక 20-30 లక్షలు ఇచ్చేదానికి కూడా నేను సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని అందరూ కూడా గమనించండి, ప్రశాంతతని గమనించండి. నగరంలో రౌడీజం అనేది మన నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ కూడా లేదు, ముందు కూడా ఉండకుండా మనం సరి చేసుకోవాల్సిన అవసరం. శాంతియుతంగా జీవించే ప్రజలు మన నెల్లూరు జిల్లా ప్రజలు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా అంతా మనందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జయ హింద్. ముఖ్యమంత్రి వారిలో పనిచేయడం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రూరల్కి వస్తే గత 6 నెలల నుంచి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, అన్ని డివిజన్స్లో ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇతర సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి ఒక అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఒక ఆలోచనతో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారని అందరికి కూడా తెలియజేస్తూ, దీనంతా కూడా మనమందరం కూడా గమనించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రూరల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందచేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనం చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వ్యక్తిత్వం ఉన్న మనిషి వెంట మేము నడిచినప్పుడు ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షించారు. పెద్దలు అన్ని విధాలా ఉపయోగపడతారు మీకు భవిష్యత్తులో అని చెప్పేసి
మమ్మల్ని దీవించడమే కాకుండా వాళ్ళు కూడా ఓపెన్ అయిపోయేసి ప్రభాకరణ ఉంటే కనుక నెల్లూరు అభివృద్ధికి డోకా లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిజంగా మేము చాలా సంతోషిస్తున్నామన్న మేము కానీ మా కుటుంబం కానీ. అదేవిధంగా ఈ మాగుంట ప్రాంతంలో కూడా సమస్యలను మ్యాక్సిమం మీరు వచ్చిన తర్వాత తీర్చాము. మిగిలిన కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి స్థానిక కార్పొరేటర్ తెలియజేస్తారు. మరి నాకు ఈ అవకాశం కల్పించిన నేను పిలవగానే ఈ మాగుంట లేఅవుట్లోని ప్రజలు అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అన్నలందరూ ఇక్కడికి వచ్చారు. అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రభాకరణను పరిచయం చేస్తాను. అందరూ కూడా దయచేసి ఉండి ప్రభాకరణతో మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనే విధంగా ఈరోజు ప్రభాకరణ సూచనలు సలహాలు చేయడం, నిజంగా అన్న ఇన్ఛార్జిగా తీసుకోవడం ఒక రకం మా అదృష్టం అని ఈరోజు భావిస్తున్నాను. ఖచ్చితంగా ఎలక్షన్స్లో అన్న భారీ మెజారిటీతో గెలుపొందడానికి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తాము. ఎమ్మెల్యే అయిన తర్వాత మన డివిజన్ మరింత అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడడానికి నాకు ఆశస్సులు అందించిన ఈ డివిజన్ ప్రజలందరికీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.